ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఎండ్రపల్లిలో నూతన అంగన్వాడీ పాఠశాలలను రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్లు ప్రారంభించారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం వచ్చాక విద్యలో సంక్షేమంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ఎర్రగొండపాలెంకు సివిల్ జడ్జి కోర్టు ఒకటి మంజూరు చేయవలసిందిగా హోంశాఖ మంత్రి సుచరితను మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. రూపాయలు కూడా జనవరి 9వ తారీఖున అందించబోతున్నాం కాబట్టి దానికి సంబంధించి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంటే మా డిపార్ట్మెంట్ నుండి తీసుకున్న అంగన్వాడీ సెంటర్ ప్రారంభోత్సవానికి మరి స్థానిక మంత్రివర్యులు, మా సోదరుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారికి, అట్లానే మా సోదరి రాష్ట్ర హోంశాఖ మంత్రులు సుచరిత గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. అంటే చాలా వరకు నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సురేష్ గారికి, మా సహచర మంత్రివర్యులు హోమరేం చేయగలిగారు మంత్రివర్యులు వనిత గారికి, గ్రామ పెద్దలకు పీడి గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇచ్చేసినటువంటి నాయకులకు, గ్రామస్తులకు, మీడియా వారికి అందరికీ పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మన రాష్ట్రంలో ఒక సంక్షేమ పాలన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే గతం గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు నేరుగా సంక్షేమ ఫలాలు మీ ఇంటికే చేరుతున్నటువంటి పరిస్థితుల్లో, మరి ఆయన మానసిక పుత్రికులైనటువంటి విద్య కానివ్వండి